అమెరికా అద్భుతం భారతదేశం కంటే పో హ్యాపీ ఎంజాయ్జీ బ్రిటన్ అద్భుతం భారతదేశానికంటే హ్యాపీగా ఉద్యోగం చేసుకో ఫ్రాన్స్ సూపర్ వెళ్ళు ఉద్యోగం చేస్తావా చూసొస్తావా రా నీకు నచ్చిన దేశానికి పో కానీ ఈ దేశాన్ని తిట్టడం మానే అంటే మానం ఎందుకంటే ఈ దేశం నుంచి అక్కడికి వెళ్ళాం కాబట్టి అది గొప్పదనాలంటే ఇది తెలివి తక్కువది ఇది చేతకా అందని అనాలి కాబట్టి ఇదే నా బోటోడికి నచ్చంది నువ్వు మెరుగైన అవకాశాల కోసం వేరే దేశానికి పోయి ఇట్స్ ఎవర్ విష్ తప్పే లేదు కానీ మెరుగైన అవకాశాల కోసం వెళ్ళి ఇక్కడ బ్రతుకులేదు అని చెప్పడమే తప్పంట నేను అది అవునో కాదో ఎవరిష్టం వాళ్ళది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం పాకిస్తాన్లో ఇండియన్ కరెన్సీ పది లక్షల రూపాయలు పట్టుకుపోతే అక్కడ దగ్గర దగ్గరగా నలభై లక్షల రూపాయలు అవుతుంది ఆ దేశపు కరెన్సీలో విల్లాలు వస్తాయి ఏది మన దేశంలో హైదరాబాద్ లాంటి చోట రెండున్నర కోట్లు మూడు కోట్లు ఖరీదు చేసే వెళ్ళాలి అక్కడ వస్తే పాకిస్తాన్ ఈ డబ్బులకి అక్కడ ఆర్థిక సంక్షోభం రీత్యా ప్రస్తుతం డాలర్తో పోల్చుకుంటే మన దేశపు కరెన్సీ ఎనభై ఒక్క రూపాయలు ఎనభై రెండు రూపాయల మధ్యలో ఊగుతుంటే మూడు వందల ఎనిమిది రూపాయలకి చేరింది పాకిస్తాన్ కరెన్సీ కాబట్టి పాకిస్తాన్ చాలా బాగుంటుంది అక్కడ మత సామరస్యం అద్భుతంగా ఉంటుంది మత ప్రాతిపదికన అక్కడ ఎట్లాంటి వివక్ష ఉండదు ఇండియాలో అయితే దారుణంగా సాగిపోతుందని చెప్తున్నటువంటి మేధావులు అందరూ చేతికి అందిన సొమ్ములు తీసుకుని పాకిస్తాన్కి వెళ్ళి సెటిల్ అయితే ఆ దేశానికి ప్రయోజనం భారతదేశానికి ప్రయోజనం